బిజు మహాదేవమ్మ. పూర్వకాలంలో బిజు మహాదేవమ్మ అని ఒక పెద్ద ముత్తైదు ఉండేది. ఆవిడకి అక్షరజ్ఞానం మాత్రం లేదు, ఏం చదువుకోలేదు పాపం. అయితే ఏ విషయాలు తెలియవు, కాని చిన్నప్పటి నుంచి మాత్రం ఎలా అబ్బిందో శివారాధన మాత్రం ఈశ్వర భక్తి అనేది చాలా గొప్పగా అబ్బింది. అయితే అభ్యాగతులు వీళ్ళందరినీ కూడా ఆదరించి కన్న తల్లిలాగా వాళ్ళందరికీ కూడా చూడటం మొదలుపెట్టింది. ఆవిడ పుణ్యశీలవతి, ఆవిడ ఎదురొస్తే చాలు చాలా శుభప్రదము అనుకునేటువంటి వాళ్ళు ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా. స్త్రీలే కాదు పురుషులు కాదు ఎవరైనా సరే పొద్దున్నే లేచి ఆవిడ ముఖం చూస్తే చాలు చాలా శుభం జరుగుతుంది అనుకునేవాళ్ళు. అసలు ఆవిడకి కోపము అనేది ఎలా ఉంటుందో తెలీదు, అసూయ అనేది ఎలా ఉంటుందో తెలీదు. ఆవిడ పుట్టిందే ప్రేమతో పుట్టిందా, లేకపోతే అసలు ప్రేమ పుట్టిన తర్వాత ఆవిడ పుట్టిందా అనే అనుమానం వస్తుంది. ఆవిడని చూస్తూ ఉంటే అందరినీ అంత ప్రేమగా చూస్తూ ఉండేది, ఎవరైనా సరే అంత ప్రేమగా చూసేది అటువంటి మహా ఇల్లాలు ఆ విజు మహాదేవమ్మ. ఆవిడ చాలా కాలం నుంచి శివుని గురించిన కథలు ఎన్నో చెప్పడం వింటూ ఉన్నది. ఎవరో చదువుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆ శివ పురాణం చెబుతూ ఉన్నారు, లింగ పురాణం చెబుతూ ఉన్నారు, పెరియ పురాణం చెబుతూ ఉన్నారు. ఈ కథలన్నీ వింటూ ఉన్నది, శివుని గురించిన కథలు అనేక అనేకాలు విన్నది. ఆ కథల్లో శివుడికి భార్య ఉంది, పిల్లలున్నారు, ఇతర బంధువులున్నారు, స్నేహితులున్నారు, అందరూ ఉన్నారు, బాగానే ఉన్నది. అమ్మా నాన్న మాత్రం ఎక్కడా చెప్పలేదు. అదేమిటి అసలు శివుడికి అమ్మా నాన్న లేకుండా ఏమైపోయారు, ఏమిటి అసలు ఏమైంది? ఎవరు చూసినప్పటికీ వీళ్ళందరినీ గురించి చెప్తాడు గాని శివుడి యొక్క తల్లిని గురించి చెప్పరెందుకని అనుమానం వచ్చింది ఆవిడికి. ఒక రోజున ఒక పండితుడి దగ్గరికి వెళ్లి, అయ్యా ఈశ్వరుడికి తల్లి ఎవరు అని అడిగింది. ఆ పండితోత్తముడు నవ్వేసి, అమ్మా ఓ బిజుదేవమ్మ, ఈశ్వరుడు స్వయంభూ తల్లి, ఆయన పరమేశ్వరుడు, ఆయనకి తల్లి తండ్రి అనేవాళ్ళు ఎవరు ఉండరు అన్నాడు. మరి తల్లి తండ్రి ఉండకుండా ఏమైపోయారు అంది. ఆయన, అంతేనమ్మా, పరమేశ్వరుడికి తల్లి తండ్రి అనేవాళ్ళు ఎవరు ఉండరు, నీకు అర్థం కాదులే అన్నాడు. ఆవిడ తిరిగి ఇంటికి వచ్చింది. తల్లి తండ్రి ఎవరు ఉండకుండా పిల్లలు ఎట్లా పుడతారు, ఇది ఎలా జరుగుతుంది, సంభవం కాదు కదా. పశువులకి పక్షులకి కూడా తల్లి తండ్రి అనే ఉంటాయి కదా, మరి పరమేశ్వర స్వరూపమైన ఈశ్వరుడికి తల్లి తండ్రి లేకపోవటం ఏమిటి, నాకు అర్థం కాదు అని అంటున్నాడు ఈయన. బహుశా ఆయన పుట్టగానే ఆయన తల్లి కాస్త చచ్చిపోయి ఉంటుంది, అందుకని చెప్పేసి ఆయన తల్లి లేని వాడైపోయాడు, అంతకు తప్పించి ఇంకేమై ఉండదు. పాపం తల్లి అనేది ఎవరు లేరు, చిన్నప్పటి నుంచి తల్లి పోయి ఉంటుంది, ఆయన పుట్టి పుట్టకుండానే ఆయన తల్లి కాస్త పోయి ఉంటుంది అనుకున్నది. సరే ఇందులో ఏ రకమైన అనుమానం లేదు, ఇక ఆవిడకి తల్లి పోయింది అని నిశ్చయం చేస్తుంది. అయితే నిజంగా తల్లి లేకపోవటం వల్ల ఆయన ఇన్ని కష్టాలు పడుతూ ఉన్నాడు, లేకపోతే ఎవరన్నా శ్మశానంలో తిరుగుతూ ఉంటే ఏ కన్న తల్లన్నా చూస్తూ ఊరుకుంటుందా, ఒంటికి బూడిద రాసుకుంటే, ఆ విభూతి రాసుకుంటే బూడి శ్మశానంలో చితాభస్మాన్ని ఒంటికి రాసుకుంటే ఏ కన్న తల్లైనా సరే చూస్తూ కొడుకుని ఊరుకుంటుందా, పురిల మాల మెళ్ళ వేసుకుంటే ఏ కన్న తల్లైనా భరిస్తుందా, కపాలం చేతితో పట్టుకుని అడుక్కు తింటూ ఉంటే ఏ కన్న తల్లైనా సరే హర్షిస్తుందా, పులుతోలు కట్టుకుని జింగతో చర్మ ఏనుగు చర్మం కట్టుకుని తిరుగుతూ ఉంటే ఏ కన్న తల్లైనా సరే క్షమిస్తుందా, ఆనందిస్తుందా? ఆయన తల్లి లేకపోవడం వల్ల ఇన్ని కష్టాలు వచ్చాయి, అందుకే ఆ విష సర్పాలన్నీ కూడా తెచ్చుకుని మెళ్ళ వేసుకున్నాడు, ఒంటి మీద బట్ట లేకుండా ఈ రకంగా తిరుగుతూ ఉన్నాడు, జడలు గట్టిపోయినాయి ఆ తలంతా కూడాను, జుట్టంతానేమో బాగా పెరిగిపోయింది విపరీతంగాను. తల్లి లేకపోవటం వల్లనే ఆయనకి ఏ రకమైనటువంటి సంరక్షణ లేకుండా పోయింది. ఆయన ఇంత మందిని చూస్తూ ఉన్నాడు కదా, కన్న బిడ్డల్లాగా కాచి రక్షిస్తూ ఉన్నాడు, లోకంలో ఉన్నటువంటి ఏ తల్లికి కూడా మనసు కలగలేదా ఆయన్ని చూస్తే, ఆయన్ని సంరక్షించాలి అని చెప్పేసి ఎవరికి కలగలేదా? అయ్యో నాయనా, నా చిన్న తండ్రి సదాశివ, ఒరే నాయనా మా ఇంటికి రారా, నేనున్నాను రా, నీకు ఎవరున్నా లేకపోయినా సరే నేను ఉన్నాను రా, ఈ బిజుదేవం అన్నదిరా, నీ కోరికలన్నీ తీరుస్తాను, నాకు పిల్లలు లేరయ్యా, నాకు బిడ్డలు లేరు అనేటువంటి కొరత నువ్వు తీర్చు, నీకు తల్లి లేదు అనేటటువంటి కొరత నేను తీరుస్తాను, నా దగ్గర గనక నువ్వు ఉన్నట్లయితే నీకు ఏ రకమైనటువంటి లోపము రాకుండా నేను నిన్ను శత విధాలా రక్షిస్తూ ఉంటానయ్యా, నేను కాపాడుతూ ఉంటాను నిన్ను తెల్లబెట్టి తండ్రి. ఓ సదాశివ, ఓ శంకర, నా దగ్గరికి రారా నాయనా అని ఆవిడ
ఎల్ల వేళల ఎందు కూడా పరమేశ్వరుని ప్రార్థిస్తూ, నాయన నా ఇంట్లో వచ్చి పారాడరా, నిన్ను నేను రక్షిస్తూ ఉంటాను అని అలా అనుకుంటూ ఉండేది. ఇలా అనుకుంటూ ఉన్నటువంటి ఆ బిజ్జుదేవమ్మకి ఇంట్లో ఒక మూల నున్నగా ఉన్నటువంటి ఒక గుండ్రాయి కనిపించింది. ఆయన నల్లని రంగులో ఉన్నటువంటి రాయి, నల్లని గుండ్రాయి, అది చక్కగా నున్నగా ఉంది, గుండ్రగా ఉంది, చూడటానికి శివలింగంలా ఉన్నది. సరే, ఈ శివలింగమే సాక్షాత్తు శివస్వరూపము అని భావించింది ఆ బిజ్జుదేవమ్మ. ఇంకేముంది, ఆ మహాభక్తురాలు ప్రతిరోజు కూడా ఉదయం పూట నీళ్లు కాచి బిడ్డలుగా భావించినటువంటి ఆ గుండ్రాయినే కాళ్ళ మీద వేసుకుని పడుకోబెట్టుకుని ఇప్పపిండితో నలుగు పెట్టి వేణీళ్లు పోసి తుడిచి సాంబ్రాణి గుగ్గిలము పొగవేసి నెత్తిన పసుపు ముద్దను పూసి పాలిచ్చి ఉయ్యాల్లో పడుకోబెట్టి జోలపాటలు పాడి నిద్రపుచ్చుతూ ఉండేది. ఈ రకంగా చిన్నపిల్లలకి ఏ వేళకు ఏం చెయ్యాలో, ఏది అవసరమో అవన్నీ కూడా చేస్తూ ఉండేది. ఆ రాయిని అంటే సాక్షాత్తు ఆ శివస్వరూపమే తన కన్న బిడ్డ అని ఊహించుకుని అలా పెంచుతూ ఉండేది. ఈ రకంగా 8 నెలలు గడిచిపోయినాయి. 8 నెలలు గడిచేటప్పటికి మరి పసిపిల్లవాడు పాకుతాడు కదా, అందుకని చెప్పి ఆ పిల్లవాడు పాకుతున్నట్టే కళ్ళకి కనిపిస్తోంది. 1 సంవత్సరం దాటింది. పిల్లవాడు తప్పటడుగులు వేస్తూ ఉన్నట్టుగా ఆవిడ ఊహించుకుంటూ ఉన్నది. అమ్మా అత్త తాత అంటున్నట్టుగా ఊహించుకుంటూ ఉన్నది. ఇంకా ఏ రకమైనటువంటి ఆలోచన లేదు ఆవిడికి. ఈ నల్లరాతి గుండె సజీవమైనటువంటి బాలశివుడు ఆ రకంగా కనిపిస్తూ ఉన్నాడు. ఆ శివుడికి తల్లి అయినట్లుగా ఆవిడ ఊహించుకుని ఒళ్ళో ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి పాలిస్తూ ఉన్నప్పుడు శారీరకంగా ఆవిడ గొడ్డాలైనప్పటికీ కూడా నిజంగా ఆవిడ స్తనాల నుంచి పాలు స్రవిస్తూ ఉన్నాయి. స్రవించినటువంటి ఆ పాలు కూడా మాయమవుతూ ఉన్నాయి. గుడుగు గుడుగు అనేటువంటి శబ్దాలు కూడా ఆవిడకి వినిపిస్తూ ఉన్నాయి. ఆ చిన్నారి బొడ్డంతా కూడా నిండింది. బొడ్డ నిండా పాలు తాగాడు అన్న తర్వాత ఆవిడ ముక్కు చెవులు చేతులు బట్టి పీకుతూ కిలకిలా నవ్వుతూ బాలినతో పాటు ఆవి కూడా నవ్వుతూ ఉండేది. ఆ పిల్లవాడు తన యొక్క జుట్టు పీకుతూ ఉన్నట్టుగా ఊహించుకుని ఆవిడ ఆనందిస్తూ ఉండేది. ఓహో, ఆ యొక్క పుణ్యాత్మురాలు ఆవిడ యొక్క భక్తి ప్రభావం ఎలాంటిదో చూడండి. సాక్షాత్తు పరమేశ్వరుడే ఆవిడ యొక్క కన్న బిడ్డలాగా ఆవిడ కళ్ళకు కనిపిస్తూ ఉన్నాడు. చూసే వాళ్ళందరికీ ఇదంతా ఒక కళలా అనిపిస్తోంది. ఆవిడ ఏదో ఒక పిచ్చిది భావనా ప్రపంచంలో ఆవిడ కాలం వెళ్ళబుచ్చుతోంది. లేకపోతే ఈ గుండ్రా ఏమిటి, బాలశివుడు ఏమిటి, దానికి స్నానాలు చేయించడం ఏమిటి, కుయ్యాల్లో పడుకోబెట్టి పాటలు పాడటం ఏమిటి, జోలపాడటం ఏమిటి, పాలిపోవటం ఏమిటి, ఏమిటి ఇదంతాను, ఆ రాయి మాట్లాడటం ఏమిటి, తనతో అమ్మ అత్త తాత అంటే ఏమిటి, వీడికేదో పిచ్చి బాగా ముదిరిపోయింది, ఏదో ఆవిడ పిచ్చిలావిడ బతుకుతూ ఉన్నది అని అనుకుంటూ ఉన్నారే తప్పించి మిగిలినటువంటి విషయాలు ఎవరు కూడా ఆవిడ ఆలోచించటం లేదు. ఆవిడ యొక్క భక్తి ప్రపత్తులను వాళ్ళు ఏమీ అర్థం చేసుకోవటం లేదు. ఈ లోకమంతా కూడా ఆ పసిబిడ్డతోనే ముడిపడి ఉన్నది ఆ బిజు మహాదేవికి. నిజంగా మాతృప్రేమ అనేది ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా సదాశివుడికి ఆ శంకరుడికి ఆయనకు కూడా తెలియదు. ఎందుకనంటే ఆయన స్వయంభూ పుట్టుకే లేనటువంటి వాడు, తల్లిదండ్రులు లేనటువంటి వాడు కాబట్టి అసలు మాతృప్రేమ అనేది ఎలా ఉంటుందో ఆయనకి తెలియదు. ఇప్పుడు ఈ బిజ్జుదేవమ్మ వల్లే ఆ మాతృప్రేమ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుంటూ ఉన్నాడు ఆయన. ఆవిడ యొక్క అమాయక భక్తికి అధీనుడైపోయాడు. అతని యొక్క హృదయం కాస్త కరిగిపోయింది. ఆ అవ్వని ఎందుకు అనవసరంగా శ్రమ పెట్టడం, ఆవిడ్ని గనక కైలాసానికి తీసుకొచ్చేసినట్లయితే బాగుంటుంది అనుకున్నాడు. సమయం కూడా అయిపోయింది. ఆవిడ కైలాసానికి వచ్చే సమయం కూడా ఆసన్నమైంది. ఏమైనా సరే ఆవిడ్ని అనుగ్రహించాలి అని అనుకున్నాడు. ఒకనాడు నిజంగా బాలుడై ఆ తొట్టులో పడుకుని ఉన్నాడు. ప్రతిదినము లేచే వేళ అయింది. మామూలుగా రోజు లేచే వేళ ఏదో ఉన్నది కదా,
ఆ 7 గంటలకల్లా పిల్లవాడు లేస్తాడమ్మా, వాడి పాలు ఇవ్వాలి అనేవంటి ఇది ఉన్నది. అలాగే ఆ టైం అయింది, కానీ పిల్లవాడు లేవలేదు. లేవకుండా అలాగే పడుకున్నాడు. బిజు మహాదేవి వచ్చింది, చూసింది, బాలుడు ఇంకా లేవలేదు అనుకుంది. అయ్యో బిడ్డడు ఇంకా లేవలేదేమి అనుకుంది. ఊయల దగ్గరకు వచ్చి ఆ బిడ్డని చేతిలో ఎత్తుకోబోయింది. వెంటనే చుళ్లిపోయి చేతుల్లోంచి పిల్లవాడు కాస్త జారి నేల మీద పడి కెవ్వమని ఏడ్చాడు, గుడ్లు తేలేశాడు. ఆవిడ నిలువున కొయ్యబారిపోయింది. అయ్యో నా తండ్రి, ఇదేమైందిరా నాయనా, ఏమైందిరా నీకు, ఏమైంది, కళ్ళెందుకులా తేలేశావు, నా పాపం కాస్త పండిపోయిందిరా నాయనా, చేతులారా నా బిడ్డను కింద పడేశానరా అని ఆవిడ పిల్లవాడిని తీసుకుని రొమ్మలకు హత్తుకుని పాలియ్యబోయింది. అతడి నోరు తెరవలేదు. ఆవిడ కంగారు పడిపోయింది. అయ్యో ఇదేదో బాలరోగం అయింది, చిన్నపిల్లవాడికి వచ్చేవండి చేష్ట ఏదో అయింది, అయ్యో ఇంట్లో ఎవరూ లేరురా నాయనా, నేను ఎక్కడికి పెడతాను, ఏ వైద్యుడి దగ్గరికి వెడతాను, ఏ వైద్యుడిని పిలవనరా, ఇంకా పిల్లవాడు నాకు దక్కుతాడో లేదో అయిపోయింది, ఆ పిల్లవాడిని నా చేతులారా నేను చంపేస్తూ ఉన్నాను, అదిగో ఆ పెదవులు నల్లబడిపోతున్నాయి, గుడ్లు లోపలికి వెళ్లిపోతూ ఉన్నాయి, నల్లగుడ్డు కాస్త కనిపించడం మానేస్తోంది, శరీరం అంతా కూడా తలబడిపోతుంది, ఇవన్నీ కూడా మరణకాలం ఆసన్నమైనటువంటి లక్షణాలేను, ఇంకా నా పిల్లవాడు నాకు దక్కడు అని గోలు గోలుమని ఏడుస్తూ ఉన్నది. బాలుడు లేనిదే నాకే బతుకు లేదు, నాకెందుకీ బతుకు, పిల్లవాడితోనే నా బతుకు ముడిపడింది అంతే తప్పించి పిల్లవాడు లేకుండా నా బతికి నాకు ఈ బతుకు వద్దు. పిల్లవాడు గనక బతకపోయినట్లయితే ఆ బాలుడి ప్రాణాలు ఎగిరిపోకముందే నేను ఉరిపోసుకుని ఈ శరీరాన్ని విడిచిపెడతాను అని అనుకుంటూ చీర యొక్క చెంగుతో కంఠానికి ఉరేసుకోబోతూ ఉన్నది. ఆశ్చర్యకరమైన విషయం ఏమంటే ఆవిడ ఎప్పుడైతే ఆ చీర కొంగుతో ఉరి వేసుకోబోయిందో ఆవిడ ఒళ్ళో ఉన్నటువంటి బాలుడు అత్తామామైపోయాడు. ఎదురుకుండా ఉమామహేశ్వరుడు సాక్షాత్కరించారు. ఆవిడ మెడకు పీయించుకున్నటువంటి ఆ ఉరిని కాస్త తీసేశారు. అవ్వా, నిష్కల్మషమైనటువంటి నీ భక్తికి మెచ్చి ఇంతకాలము నేను నీ యొక్క బిడ్డనై నీ కళ్ళ ముందే తిరిగానమ్మా, అనన్యమైనటువంటి ఆ భక్తి తత్పరత నాకు పరమానందమైంది, సమస్త భోగ భాగ్యాలతోనూ కూడినటువంటి ఇహలోక జీవితం కావాలా నీకు, లేక నిర్వాణం కావాలా, ఏం కావాలో కోరుకో అన్నాడు. ఆ బిజుదేవమ్మ ఇంకా అక్కడ తన బిడ్డే అనుకుంటోంది అనుకుని, నా తండ్రి లేచావా నాయనా, ఇప్పుడు నీకు తగ్గిందా, ఎలా ఉందిరా నాయనా, నీ ఒంట్లో బాగుందా, ఏమైందిరా తండ్రి ఇక్కడి దాకా నీకు, ఏమిటిరా నువ్వు మాట్లాడుతూ ఉన్నావా, నాకు ఏం కావాలి అని అడుగుతూ ఉన్నావా నాయనా, నాకు కావలసింది ఏముంది నాయనా, ఏ రోగము లేకుండా నువ్వు 10 కాలాల పాటు ఆరోగ్యంగా ఉండరా, నా కళ్ళ ఎదురకుండా తిరుగుతూ ఉండవయ్యా, నాకు కావలసింది అదే కోరిక, నువ్వు సుఖంగా ఉండటం కన్నా నాకు ఇంకేం కావాలి, నాకు ఏమీ అవసరం లేదు, నువ్వు సుఖంగా ఉండు అన్నది. ఆ సుఖంగా ఉంటూ నా కళ్ళ ఎదురకుండా తిరుగుతూ ఉండు అని కోరింది. ఆ మాటలు విన్నటువంటి ఉమామహేశ్వరుడు, అమ్మా కొన్నాళ్లు ఇక్కడే నువ్వు సుఖంగా కాలం గడుపు, ఆ తర్వాత కైలాసానికి వచ్చి ఎప్పట్లాగానే నన్ను సాగుతూ ఉండగలవు అని చెప్పి ఆశీర్వదించి అంతర్ధానం అయిపోయాడు. కాలాంతరాన బిజుదేవమ్మ మరణించి కైలాసం చేరింది. ఈ రకంగా తత్పరత ఉన్నటువంటి భక్తులకు, అంటే అర్హులైనటువంటి భక్తులందరికీ కూడా సాయిధ్యం ప్రసాదించేటటువంటి వాడు ఆ పరమేశ్వరుడు.